నిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత ప్రజలంతా కూడా చీత్కరించుకుంటున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్లీనరీని చూసిన తర్వాత ఎవరైనా కూడా ఈ రాష్ట్రంలో ప్రజాభిమానం ఏ పార్టీకి ఉంది అనేది స్పష్టంగా ప్రజలు అలాగే కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి లక్షలాది మంది జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించిన తర్వాత కూడా అది పెయిడ్ ప్లీనరీ అని, ఈరోజు ప్రజల్లో ఆయనకి ఎటువంటి ప్రేమ కానీ ప్రజలకి జగన్ అంటే ఇష్టం లేదని, సర్వేలో కింద నుంచి పైకి ఆరో స్థానం వచ్చింది అని చెప్పి ఆయన చులకనగా మాట్లాడటం చూస్తుంటే నిజంగా ఆయన చిన్న మెదడు చితికిపోయిందా అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుంది అంటే టాప్ ఫైవ్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది అని చెప్పడమే. 10 రోజులు కూడా కాలేదు ముఖ్యమంత్రి అయి మహారాష్ట్రకి ఆయన టాప్ ఫైవ్లో ఉన్నారంట. 3 సంవత్సరాలుగా ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఈరోజు టాప్ వన్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అట్టడుగులో ఉన్నారని చెప్పడం, దీనికి కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీకి ఎవరైతే స్ట్రాటజీ చూస్తున్నారో రాబిన్సన్, ఆయన సర్వే కంపెనీ సిఎన్ఓఎస్ ద్వారా సర్వే చేయించుకొని దాన్ని ఆంధ్రజ్యోతిలో వేయించుకొని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్ప చంద్రబాబు నాయుడు ఆయనకు నేను చెప్పేది ఒకటే, నువ్వు ఎల్లో మీడియాలో గొప్పగా ఉన్నానని చూసుకున్నంత మాత్రాన నువ్వు గొప్పోడు వైపు ప్రజల్లో నువ్వు గొప్పోడని చెప్పాలి, ప్రజలకి నీ మీద అభిమానం ఉండాలి అన్న విషయాన్ని నువ్వు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడూ బోగస్ సర్వేలు చేసుకునే చంద్రబాబు నాయుడిని బోగస్ బాబు అని కూడా ప్రజలు ఈరోజు పిలుస్తున్నారు అంటే ఎల్లో మీడియాలో ఆయన ఏ విధంగా జాకీలు పెట్టి ఎత్తించుకుంటున్నాడో మనం చూస్తున్నాం. ఎంత జాకీ పెట్టి ఎత్తినా తెలుగుదేశం పార్టీ పడుకునిందే కానీ అది లేసే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఆ మేనిఫెస్టోని ఒక భగవద్గీతలాగా ఒక ఖురాన్ లాగా ఒక బైబిల్ లాగా గౌరవించి దాన్ని అక్షరాల పాటించాలనుకున్న ముఖ్యమంత్రిని ప్రజలు ఆశీర్వదిస్తారన్న విషయం లోకల్ బాడీ ఎలక్షన్స్లో చూశారు, బై ఎలక్షన్స్లో చూశారు, నిన్న వైఎస్ఆర్సీపీ ప్లీనరీలో కూడా చూసిన విషయం తెలుసుకోండి. అంతేగాని రింగులో చిప్పు పెట్టుకొని అంతా జరిగిపోతుందంటే బుర్రలో చిప్పు ఉండాలి, ఆ చిప్పు కాస్త పోయింది. కొడుకు లోకేష్కేమో బై బర్త్ డీఫాల్ట్ చిప్పే లేదు. కాబట్టి వీళ్ళు మాట్లాడే చిప్పు లేని మాటలకి ప్రజలు ఎవ్వరూ కూడా పట్టించుకునే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.